హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాప్ టెన్ కరెంట్ అఫైర్స్ ఈ వీక్ లో టాప్ టెన్ కరెంట్ అఫైర్స్ విషయాలు మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్. సూటిగా సుట్టు లేకుండా మీరు కానీ చూసినట్లయితే మొదటి పేరు చూస్తున్నారు మన్ప్రీత్ సింగ్. ఈ మన్ప్రీత్ సింగ్ కు రీసెంట్ గా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఉత్తమ ప్లేయర్ గా బెస్ట్ ప్లేయర్ గా అవార్డు పొందింది భారతదేశానికి చెందిన ప్రముఖ హాకీ ప్లేయర్ మన్ప్రీత్ సింగ్. అట్లాగే రెండో వ్యక్తి విరాట్ కోహ్లీ. భారతదేశంలోనే అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన వ్యక్తుల్లో విరాట్ కోహ్లీ సుమారు 1,690 కోట్ల రూపాయలతో ప్రథమ స్థానంలో నిలిచారు విరాట్ కోహ్లీ. రెండవ స్థానంలో సినీ నటుడు అక్షయ్ కుమార్ నిలబడ్డారు. అట్లాగే రాణి రాంపాల్ ఈమె ప్రముఖ హాకీ క్రీడాకారిణి. ఈమెకి వరల్డ్ గ్రేట్ అథ్లెట్ అవార్డును పొందిన వ్యక్తిగా చెప్పొచ్చు రాణి రాంపాల్. అట్లాగే కోనేర్ హంపి అమెరికాలో జరిగిన కెయిన్స్ అనే ఒక అంతర్జాతీయ చదరంగ పోటీలో కెయిన్స్ అనే ఒక టోర్ని జరిగింది. ఆ కెయిన్స్ టోర్ని ఎక్కడ జరిగింది అంటే మనకి అమెరికాలో జరిగింది. ఆ కెయిన్స్ టోర్ని విజేత నిలబడింది ఎవరు అంటే కోనేర్ హంపి. అలాగే కాశ్మీర్ అండ్ లడక్ ఈ రెండు రీసెంట్ గా మీకు తెలుసు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారాయి. 2025 సంవత్సరంలో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ను ఎక్కడ నిర్వహించాలనుకుంటున్నారంటే లడక్ మరియు కాశ్మీర్ ప్రాంతంలో నిర్వహించాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. అలా మరో విషయం, మిషేల్ ఒబామా ఈమె గ్రామీ అవార్డు పొందింది. ఈమె ఎవరంటే బరాక్ ఒబామా యొక్క సతీమణి, మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషేల్ ఒబామా. ఈమె ప్రథమ పౌరురాలు. మనకు తెలుసు దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎట్లా అంటామో రాష్ట్రపతి యొక్క సతీమణి ప్రథమ పౌరురాలుగా పిలుస్తాం. సో తన భర్త అయినటువంటి ఒబామా రాష్ట్రపతి అధ్యక్షుడైన తర్వాత ఆమెకి అతని యొక్క హయాంలో తన యొక్క అనుభవాలను ఒక గ్రంథంగా రాసి తర్వాత ఒక ఆల్బమ్ గా తయారు చేసింది. ఆ ఆల్బమ్ పేరే బికమింగ్. ఆ బికమింగ్ అనే ఆల్బమ్ గాను గ్రామీ అవార్డు వచ్చింది మిషేల్ ఒబామాకి. అలాగే పవన్ సుఖదేవ్ పర్యావరణ రంగంలో నోబెల్ అవార్డుగా చెప్తాము టేలర్ అవార్డు. ఆ టేలర్ అవార్డును పొందిన ప్రముఖ భారతీయుడు పవన్ సుఖదేవ్. ఇది పర్యావరణ ఆస్కార్ గా మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. అలాగే విశాఖ అమరావతి ఇన్నోవేషన్ ఐడియాలో భారతదేశంలో ప్రముఖ నగరాలను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తరఫున ఇన్నోవేషన్ ఐడియాలో తీసుకుంటే విశాఖపట్నం మరియు అమరావతి రెండు నగరాలు కూడా ఇన్నోవేషన్ ఐడియా జాబితాలో నిలిచి అగ్రగామిగా ఈ మన ఆంధ్రప్రదేశ్ తరఫున విశాఖ అమరావతి నిలబడ్డాయని చెప్పొచ్చు. అలాగే రిషి సునక్, ఇతని బ్రిటన్ ఆర్థిక మంత్రి, ఓ భారతదేశ సంతతికి చెందిన వ్యక్తి రిషి సునక్. ఈ రిషి సునక్ బ్రిటన్ దేశానికి ఆర్థిక మంత్రిగా ఇతను ఎన్నుకోబడ్డాడు. ఇతను ఎవరో కాదు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి యొక్క అల్లుడే రిషి సునక్. ఇవి ఫ్రెండ్స్ ఈనాటి టాప్ 10 కరెంట్ ఈవెంట్స్. నెక్స్ట్ మరో టాప్ 10 కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.